ఉడుకుతూ ఉండాలి. ఇలా మనం ఆయిల్ ఏం వేయకుండా డైరెక్ట్ చికెన్ వేసి ఉడికిస్తే ఇందులో వాటర్ ఫామ్ అవుతుంది. వాటర్ ఫామ్ అయిన తర్వాత ఈ వాటర్ మొత్తం ఆవిరైపోయే వరకు మనం మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని పెట్టుకొని ఈ చికెన్ని ఉడికిస్తూ ఉండాలి. 15-20 నిమిషాలలోపు ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఆవిరైపోతాయి. ఇప్పుడు నేనైతే 1/2 కేజీ చికెన్ చేస్తున్నాను. 2 కేజీలు 3 కేజీలు ఇలా ఎంతైనా సరే ఇదే ప్రాసెస్లో కొంచెం కొంచెం ముక్కుల్లో వేసుకొని వాటర్ మొత్తం ఆవిరైపోయే వరకు ఇలా వేయించుకొని ఆ తర్వాత మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవచ్చు చికెన్ని. మీలో ఎంతమందికి చికెన్ పచ్చడి అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఒకసారి 3 కేజీల చికెన్ పచ్చడి కూడా చేశాను, చాలా బాగా వచ్చింది. 2 నెలలైనా సరే అస్సలు కొంచెం కూడా పాడవలేదు. ఆ వీడియో లింక్ కూడా నేను ఈ వీడియో కింద ఇస్తాను, కామెంట్ సెక్షన్లో లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చూడండి ఇప్పుడు ఇందులో వాటర్ మొత్తం ఆవిరైపోయాయి, ఒక చుక్క కూడా వాటర్ లేవు కదా. ఆ తర్వాత వేరే ఒక ముక్కుల్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మరి ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయకూడదు, ఎందుకంటే మనం చికెన్ వేయించిన ఆయిల్ని మళ్ళీ వేరే వాటికి యూజ్ చేయడానికి అంత బాగా అనిపించదు. చికెన్ పచ్చడిలో ఎంత ఆయిల్ అయితే మనం వాడాలనుకుంటున్నామో అంతే పోసుకోవాలి. నేను 1/2 కిలో చికెన్కి